నమో వెంకటేశాయ. రమణీయం రామాయణం కార్యక్రమానికి శుభస్వాగతం. రాముని మించిన దైవం లేదు, రామాయణాన్ని మించిన శాస్త్రం లేదు. ఆది కావ్యమైన రామాయణంలో ప్రతి సన్నివేశం, ప్రతి పాత్ర అద్భుతంగానే దర్శనమిస్తుంటాయి. అసలు రామాయణం అంటేనే సీతాదేవి చరిత్ర. కేవలం సీతాదేవి మాత్రమే కాదు, మానవ స్త్రీలు, వానర స్త్రీలు, రాక్షస స్త్రీలు కూడా. ఏ స్త్రీ పాత్ర ఎంతవరకు అవసరమో వాల్మీకి భగవానులు అంతవరకే రచించిన తీరు మహాద్భుతం. కౌసల్య మొదలు కైకసి వరకు ఏ పాత్రలోనైనా పైకి చెడుగా కనిపించే తాటక, మంధర, శూర్పనఖలు వంటి పాత్రలో కూడా దాగి ఉన్నటువంటి మహోన్నతమైన తత్వాన్ని ప్రజానీకానికి తెలియజేయాలని రూపొందించిన కార్యక్రమమే రమణీయం రామాయణం. ఈరోజు రామాయణ రమణుల్లో ఒకరైనటువంటి మందర గురించి తెలుసుకోబోతున్నాం. ఈమె గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ కేవి శ్రీ రంగనాయకమ్మ గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి. అమ్మ, ఈరోజు మనం మందర గురించి తెలుసుకోబోతున్నాం. మరి లోకంలో ఏ మంచి పనిని చెడగొట్టినా వారిని మందర పాత్రతో పోలుస్తుంటాం. అసలు ఈ మందర ఎవరంటారు? అసలు ఈ మందర లేకపోతే రామాయణ కథే లేదు. ఆనాడు దేవతలు, దానవులు మందర పర్వతంతో సముద్రాన్ని చిలికారు. ఈనాడు ఈ మందర అనే పాత్రతో వాల్మీకి భగవానులు శ్రీమద్ రామాయణం అనే సముద్రాన్ని చిలికారు. సముద్రాన్ని చిలకటానికి ఆ మందర పర్వతం ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర అయిందో, రామాయణానికి ఈ మందర అంత ముఖ్యమైన పాత్ర, అంత ముఖ్యమైన స్థానాన్ని పొందింది. ఈ పాత్ర మనకు అయోధ్యకాండలో మాత్రమే కనిపిస్తుంది. 7, 8, 9 సర్గలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అసలు ఈ మందరెవరు, ఎక్కడ పుట్టింది, తల్లిదండ్రులు ఎవరు, ఈ ప్రశ్నలు మనకి ఉదయిస్తాయి సహజంగా. కానీ వాల్మీకి భగవానుడు జ్ఞాతి దాసీ యతో జాత కైకేయాస్తు సహోషిత అన్నారు. ఎక్కడ పుట్టిందో తెలియదు, యతో జాత ఎక్కడో పుట్టిందిట. కానీ మందర కైకతో మాత్రం చిన్నప్పటి నుండి అంటిపెట్టుకుని ఉంది. ఈ మందర సామాన్య పాత్ర కాదు అనేది ఏదో నాబోటి వాళ్ళు చెప్పే మాట కాదు. రామాయణానికి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. తిలకం అనే వ్యాఖ్యానం, శిరోమణి అనే వ్యాఖ్యానం, గోవిందరాజీయం అనే వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానాల్లో ఉన్న విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, అమ్మో మందర ఇంత గొప్ప పాత్ర అని మనకి తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఇక్కడ యతో జాత ఎక్కడో పుట్టింది, ఎందుకోసం ఈ మాట అన్నారు అంటే, మందర వంటి వాళ్ళు అయోధ్యలో లేరట, కనుక ఇక్కడ పుట్టింది కాదు. మరి ఎక్కడ పుట్టింది? అక్కడ పుట్టుంటుంది, కైకేయ రాజవంశంలో పుట్టుంటుంది. అందుకనే జ్ఞాతి దాసి, లోకంలో జ్ఞాతులు అంటారు. జ్ఞాతులు అంటే దాయాదులు అనే అర్థంలో ఉంది ఇప్పుడు. అంటే దాయ భాగం, ఆస్తిలో భాగం అడిగేవాళ్ళు. ఆస్తిలో భాగం అడిగేవాళ్ళు ఎవరు? నాన్నవైపు వాళ్ళు, అన్నదమ్ములు. కానీ ఇక్కడ వాల్మీకి భగవానుడు అన్న మాట నాన్నవైపు వాళ్ళు కాదుట, అమ్మవైపు వాళ్ళేట. మాతృకుల దాసి అని ప్రత్యేకించి వ్యాఖ్యాతలు చెప్పారు. తల్లి వంశంలోనే ఈవిడొచ్చింది. ఆయన కైకమ్మని పెళ్లి చేసి పంపిస్తూ అరణంగా ఈ దాసిని కూడా పంపించాడు, వచ్చింది. ఇక్కడ మందర మనకి కనిపించే వికృత రూపం, కానీ అసలు మందరది వికృత రూపం కాదు. చాలా అందమైన రూపం, ఓ గొప్ప అప్సరస. ఇది మనకి చూడటానికి, వినటానికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంత అప్సరస ఇంత కురూపిగా ఎందుకు పుట్టింది? అప్సరస అప్సరసగానే వస్తే అనుకున్న పని కాదు. ఇలా కురూపిగానే వస్తే తాను అనుకున్న పని తాను చేయగలుగుతుంది. మంధర నామ కార్యార్థం అప్సరా ప్రేషిత ఆసురై దాసీ కాచన కైకేయ
దత్తాకే గయ్య భూభృత. దేవతలందరూ కలిసి ఒక పని కోసంగా ఈ ఒక అప్సరసని ప్రార్థించారు. సరే, వాళ్ళ ప్రార్థనని మన్నించి కేకయ్య రాజ్యంలో ఆవిడ అడుగుపెట్టింది. పెడితే కేకయ్యరాజు ఏం చేశాడు, ఈ కైకేయితో పాటు పంపించేశాడు. వాళ్ళ పని ఏమిటి, ఓ పని కోసం అడిగారు కదా, ఆ పని ఏమిటి, రావణవధ అనేటటువంటి పనిట. ఈ మంధర కనుక అయోధ్యలో ప్రవేశించి కైకమ్మ కనుక దుర్బోధ చెయ్యకపోతే, నిజానికి దుర్బోధ అన్నారు కానీ సుబోధే, అసలు రాముడు అయోధ్య కదిలే అవకాశం లేదు. అందుకని ఈ మంధర గొప్ప పాత్ర, దేవకార్యం కోసం పుట్టింది. మన వాళ్ళు ఏదన్నా వేరే వాళ్ళు రహస్యాలు చెప్పుకుంటూ ఉంటే అది దేవరహస్యం అండి, మనకు తెలియదు అంటారు. అందుకని మంధర పాత్ర యొక్క కులగోత్రాలని గుప్తంగా ఉంచి వాల్మీకి భగవానులు జ్ఞాతి దాసి యథోజాత ఎక్కడో పుట్టింది అని తేల్చేశారట. ఇంకొకటి, జ్ఞాతి అన్న పదానికి మనం దాయాదులు అనుకున్నాం, ఈ చిన్న చిన్న అర్థాలు కావు. అసలు మంధరకి జ్ఞాతి అన్న పదమే చక్కగా సరిపోతుందిట. ఎందువల్ల అంటే అపరిమితమైన జ్ఞానం కలిగినది జ్ఞాతి. జ్ఞాతి అంటే జ్ఞానం కలిగింది. ఆ మంధరకున్న జ్ఞానం ఇంత అంతా కాదు, విపరీతమైన జ్ఞానం కలిగింది. అసలు దేవతలందరూ ప్రార్థించారంటే అప్సరసగా ఉన్నప్పుడు మరి ఎంత గొప్పది, ఎంత బుద్ధిబలం గలది, ఎంత జ్ఞాపక శక్తి గలది. ఇవేవీ లేని వాళ్ళని దేవతలు ఆశ్రయించరు కదా. అలా దేవతల చేత ఆశ్రయింపబడి కుబ్జగా కైకతో పాటు అయోధ్యలో ప్రవేశించినటువంటి పాత్ర మంధర. అమ్మ, ఇంతవరకు మంధరని మీరు చాలా గొప్పగా మాకు సవివరంగా తెలియజేశారు. అయితే మంధర పాత్ర గొప్పదని అన్నారు కదా, మరి రామ పట్టాభిషేకాన్ని ఏ విధంగా నిలువరించిందంటారు? అసలు కైక కంటే కూడా ముందుగా మందరికే శ్రీరామ పట్టాభిషేకం తెలిసిందంటారు కదా, ఎట్లమ్మా ఇది? ఎట్లాగంటే అయోధ్య నగరాన్ని చాలా అందంగా అలంకరిస్తున్నారు. రామ పట్టాభిషేకం ముహూర్తం 24 గంటలలోనే నిశ్చయింపబడింది. ఆ రాజ్యసభలో జరిగిన వృత్తాంతం ఇంకా కైక అంతఃపురం దాకా చేరల. అసలు కైకమ్మ కంటే ముందు రామ పట్టాభిషేక శుభవార్తను వినే భాగ్యం మంధరకి కలిగింది. ఈ మంధర ఒకరోజు అనుకోకుండా ప్రసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదృచ్చయ్య అనుకోకుండా ఒక తెల్లని చంద్రునితో సమానంగా ఉన్న భవనం ఎక్కింది. ఆ భవనానికి కిందకు చూసింది ఒకసారి, ప్రత్యేకించి కౌసల్య భవనం వైపు మంధర దృష్టి మళ్ళింది. ఆ భవనమంతా మంచి మంగళ తోరణాలతో అలంకరిస్తున్నారు. ఆ భవనమే కాదు, మొత్తం నగరం అంతా చాలా ఆనందంగా కౌసల్య అందరికీ ధనాన్ని పంచుతుంది. పక్కనే రాముణ్ణి పెంచిన దాది కూడా ఉంది. వాళ్ళిద్దరూ పరమానందంతో పొంగిపోతున్నారు. నేరుగా కౌసల్యని అడగలేదు, ఎందుకంటే ఈమె స్థానం ఏ స్థానమో ఆ స్థానం ఉన్న వాళ్ళతో సంప్రదించాలి. ఆ పక్కనే ఉన్న కౌసల్య దాసిని చూసింది. ఏమిటి విశేషమని అడిగింది. నీకు తెలీదా, రేపు శ్రీరాముల వారికి, మా శ్రీరాముల వారికి పట్టాభిషేకం, మా కౌసల్య కుమారుడికి పట్టాభిషేకం అంది. ఎప్పుడైతే మా అన్నామో అవతల వాళ్ళకి అనుకోకుండానే ఆవేశం పెరిగిపోతుంది. ఇక వెంటనే ఉడికిపోయింది కుత కుత, గబగబా భవనం నుంచి కిందకి దిగొచ్చింది. నేరుగా కైకేయి భవనంలో ప్రవేశించింది. ఈ విధంగా కైక కంటే ముందు కౌసల్య దాసి వలన మంధర ఈ వృత్తాంతాన్ని విన్నది. మరి రెండవ దానికి విఘ్నం చేయటం దోషం కాదా అని అడుగుతారు. లోపలికి వచ్చిన తర్వాత కైకేయి హాయిగా భవనంలో పవళించి ఉంది. రావటమే తీవ్రమైన కోపంతో వచ్చిందేమో, మామూలు స్థాయి కాదు. అవతల ఆవిడ దశరథ మహారాజు పట్టమహిషి, నేనొక దాసిని అన్న విషయం మర్చిపోయింది. ఉత్తిష్ట మూఢే కింశేషే, లే పడుకున్నావేంటి, ఇంకా కొంపం మునిగిపోయిందండి. ఒకటే మాట, ఎవరైనా ఆపద వస్తే చాలా జాగ్రత్తగా ఉండి అనవస్థతోటి మనస్సు స్థితి లేక బాధగా ఉంటారు. నువ్వేమిటి, అవతల రాముడి పట్టాభిషేకం జరుగుతున్నది, ఇలా హాయిగా నిద్రపోతున్నావు, అందుకే మూఢే, నీకు అసలు బుద్ధే లేదన్నది. ఇలా మాట్లాడటం ఒక దాసికి సహజమా, కానీ అలా మాట్లాడకపోతే కానీ ఆ రోజు పని కాదు. వెళ్ళి అమ్మగారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అంటే ఆ శుభం అంటుంది. ఇంత స్థాయిలో చెప్పినా
కైక చాలా ఆనందంగా ఒక ఆభరణం తీసి చేతిలో పెట్టింది. అబ్బా ఎంత శుభవార్త చెప్పావే, మనం ఇప్పుడు కూడా లోకంలో ఏదైనా మంచి మాట వింటే అందరితో కాస్త తీపి తింటాం, మంచి పనులు చేసుకోవటం చేస్తున్నాం. అందులో జగదేక రాముడైనటువంటి విరాధి వీరుడైన రామునికి పట్టాభిషేకం కదా, మళ్ళీ ఆభరణం తీసి ఇచ్చేసింది. ఇస్తే ఇది మన్నించల మంధర, మన్నించకుండా తీసి విసిరి కొట్టింది. ఇంతటి సాహసం ఎవరికైనా ఉంటుందా అంటే మంధరకి మాత్రమే ఉంది. ఆ పని చేసింది కైకని బోధించటం మొదలుపెట్టింది. కైక తెల్లబోయింది, ఏమిటి ఈ పని చేసింది అని. అప్పుడు చెప్పింది, నీ సవతి కుమారుడు రాజు అవుతున్నాడు, ఎక్కడైతే సపత్ని కొడుకుకి అధికారం వస్తుందో మృత్యువు దగ్గరికి వచ్చినట్లే సుమా అని ఒక ధర్మశాస్త్రం చెప్పింది. రాజధర్మాలు చాలా కఠినంగా ఉంటాయి. నువ్వు రాజపుటకు పుట్టావు, రాజవంశంలో పుట్టావు, నీకు రాజధర్మాలు తెలియదా? నీకు కుమారుడు ఉన్నాడు కదా, ఈ ఉన్న కుమారుడికి పట్టాభిషేకం చేస్తే నువ్వు రాజమాత అవుతావు. రేపు కౌసల్య రాజమాత అయితే నిన్నెవరూ పట్టించుకోరు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పింది, జరిగిన విషయం, నువ్వు ఇప్పటిదాకా కౌసల్యం తిట్టావు కదా, అదంతా మనస్సులో పెట్టుకుంటుంది కదా కౌసల్య, రేపు ఆవిడ రాజమాతగా ఉన్నప్పుడు నిన్ను తిట్టకుండా ఉంటుందా? ఇట్లా మొదలుపెట్టింది మెల్లిమెల్లిగా. ఉన్న వాస్తవాన్ని చెప్పింది కానీ లేని చెడుని చెప్పల. అక్కడ మంధరని మనం చాలా యోగ్యమైనటువంటి పాత్రగా భావించాలి. ఇలా విసిరి కొట్టినా కూడా కైకేయి కోపగించుకోవాలి. ఇంత శక్తి మంధరకి ఎలా వచ్చింది అంటే, దేవతలందరూ ఆ సమయంలో మంధరని ఆవేశించి ఉన్నారట. ఇప్పుడు అంతమంది దేవతలు మంధరని ఆవహించి ఉంటే ఎంత గొప్ప వంశంలో పుట్టినా కైకేయి ఎలా నివారించగలుగుతుంది? చెప్పటానికి చెవి యోగ్యం వెంట మొదలుపెట్టింది, రాజధర్మాలు చెప్పింది. రాజధర్మంలో ఎవరికి పట్టాభిషేకం జరిగితే అతని తల్లే రాజమాతగా గౌరవింపబడుతుంది, నీవు రేపు దాసీగా కూడా పరిగణింపబడవు, ఒకవేళ నువ్వు కనుక దాసిగా ఉంటానంటే నేను మాత్రం చచ్చిన దాస్యం చెయ్యనని చాలా స్పష్టంగా తెగేసి చెప్పింది. అంత గట్టిగా చెప్తేనే కానీ కైక మనస్సు మారలేదు. సని నీవై ఈ పరిచర్య చేయుదువు, ఓన్లే నువ్వెంతైనా కౌసల్య పెద్దది కదా అని పెద్ద మనస్సు చేసుకుని సేవ చేయటానికి సిద్ధపడతావు అనుకో, నిన్ను చేసే తను పెంచినందుకు ఫలానీకము సిద్ధించే చానైనన్ సత్తునుగాని. నువ్వు కనుక కౌసల్యకు దాస్యం చేస్తే నేను చూసి భరించలేదు. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచా, పెంచినందుకు నాకు చాలా మంచి ఫలితం వచ్చిందండి. ఈ మంచి ఫలితం వచ్చింది అనేది గ్రామీణ్యంగా వ్యంగ్యంగా అన్నా నిజంగా మంచి ఫలితమే వచ్చింది. ఎందుకనంటే కైక చేస్తే చూడలేని తనం మంధరలో ఉన్నదంటే మంధర వంటి దాసి ప్రపంచంలో ఉండదు. మా అమ్మగారు మరొకరికి దాస్యం చేస్తే నే చూసి సహించగలనా? మా అమ్మగారికి అభివృద్ధి లేకపోతే నే భరించగలనా? తవ వృద్ధవు మమ వృద్ధిశ్చ, అమ్మా నిన్ను నమ్ముకుని వచ్చా, నీ అభివృద్ధే నా అభివృద్ధి అనుకున్నా, అసలు నేను ఎందుకు వచ్చానో నువ్వు తెలుసుకోలేదండి. ఈ ఒక్క మాట చాలు, రామాయణ కథ అంతా అందులో దాగి ఉంది. నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే అదిగో రావణ వధ చేయించటానికే వచ్చా, అది నువ్వు తెలుసుకోలా, తెలుసుకోలేదు కనుక రామునికి పట్టాభిషేకం అనగానే ఆభరణం ఇచ్చావు అన్నది. ఇక్కడ మనకి చెడగొట్టడం అంటే మరి లక్ష్యసిద్ధి ఒకటి ఉంది మందరికి. ఏమిటా లక్ష్యసిద్ధి అంటే, ఎట్టి పరిస్థితులలోనూ రాముణ్ణి అక్కడ ఉంచకూడదు, అదే దేవతలు ఆదేశించింది. ఇలా కార్యదీక్షకి పూనుకున్న వాళ్ళు మంచికి పొంగరు, చెడుకి కుంగరు. ఆనాడు దేవతలు పాలసముద్రాన్ని చిలికారు. మొట్టమొదటగా రత్నాలు వచ్చినాయి. సముద్రంలో రత్నాకరుడు అని పేరు కదా, దాంతో సంతోషం పొందల, అమృతం విషం పుట్టింది భయపడల. వాళ్ళు అనుకున్న అమృతం సాధించే వరకు ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసే వాళ్ళని నిపుణమతులు అని శాస్త్రం కీర్తించింది. ఆ దృష్టితో చూస్తే మంధర నిపుణమతి. ఎందుకనంటే తాను అనుకున్న రామ పట్టాభిషేకం భంగం చేయటానికి ప్రయత్నించింది. మొట్టమొదటగా కౌసల్య ఆభరణాన్ని ఇచ్చింది, సంతోషపడలా విసిరిగొట్టింది. రేపు మందర రామ పట్టాభిషేకాన్ని చెడగొట్టింది, కైకకి దుర్బోధ చేసింది అని హాలాకలం కంటే విషంగా లోకం నిందించిన భయపడల. ఇది మందర కార్యదీక్షతకి మంచి ఉదాహరణ. అమ్మ మరి ఇటువంటి మందర కైకను రెండే వరాలు కోరుకోమంది, అసలు ఎందుకు ఆ రెండే వరాలు కోరుకోమంది అంటారు? అసలు కైక
కైకని రెండు వరాలు కోరుకోమని మందర బోధించింది అన్నది లోకంలో బాగా ప్రచారమై ఉంది. మూడు వరాలు కోరుకోమనొచ్చు, ఒక్కటే కోరుకోమనొచ్చు. క్షత్రియులకు రెండు వరాలు కోరుకునే అధికారం మాత్రమే ఉన్నదని ధర్మశాస్త్రం చెప్పింది. అదీ కాక దశరథుడు ఇస్తానన్నవి రెండు వరాలే. పూర్వం శంబరాసురుడు యుద్ధం చేస్తున్నాడు దేవేంద్రుడితోటి. ఆ శంబరాసురుడికి తిమిధ్వజుడు అని మరొక పేరుంది. ఆ తిమిధ్వజుడు అనేటువంటి శంబరాసురుడు 100 మాయలు కలిగినవాడు. సరే, ఇంద్రుడికి సహాయం లేక దశరథుడిని కూడా పిలిచాడు. దశరథుడు కైకేయిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో ఇంద్ర సైన్యాన్ని ఆ రాక్షస సైన్యం ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నది. దశరథుడి సారథి అశక్తుడైపోయినాడు. అప్పుడు కైక రథాన్ని పక్కకి మళ్లించింది. అక్కడికి వచ్చారు రాక్షసులు, మళ్ళీ పక్కకి మళ్లించింది. అలా పక్కకు మళ్లిస్తూ దశరథుడి ప్రాణాలు కాపాడింది. మళ్ళీ యుద్ధంలో కూడా సహాయం చేసింది. అందుకని దశరథుడు ఆనందాన్ని పట్టలేక రెండు వరాలు ఇస్తానన్నాడు. అందుకని రెండే కొరమనాలి. ఈ వృత్తాంతాన్నంతా కైక మందరికి చెప్పింది వచ్చిన కొత్తల్లో చాలా ఉత్సాహంగా. కానీ కైక మరిచిపోయింది. మందర బుద్ధి అసామాన్యమైన బుద్ధి కనుక మనం ముందు చెప్పుకున్నాం చాలా జ్ఞానం కలది అని. ఇది జ్ఞాపకం పెట్టుకుంది. ఈ వరాలు రెండు ఇప్పుడు గుర్తు చేసింది. అయితే వాల్మీకంలో రెండు వరాలు, నవ పంచచ వర్ష ఆణి, 14 ఏళ్ళు రాముణ్ణి వనవాసానికి పంపించు, భరతుడికి పట్టాభిషేకం చేయి, ఇందులో కూడా ఒక ధర్మాన్ని చెప్పింది. 14 ఏళ్ళు ఎవరైతే ఒక రాజ్యాన్ని కానీ వస్తువుని కానీ అనుభవిస్తే వాళ్ళదైపోతుంది. ఈ ధర్మం తెలుసు. అందుకని 14 ఏళ్ళు కోరింది. 10 ఏళ్ళు 5 ఏళ్ళు అడగల. అది దండకారణ్యానికి పంపించమంది. దండకలో మహర్షులతో పాటు రాక్షసుని బంధువులందరూ ఉన్నారు. ముందు సగం వాడు నాశనం కావాలి రావణాసురుడి కంటే ముందు. వాళ్ళని నాశనం చేయించడం కోసం దండకారణ్యాన్ని ప్రవేశపెట్టమని అడిగింది. ఒక వరం. రెండవది భరత పట్టాభిషేకం. రాముడు తిరిగి వస్తాడని మందరికి తెలుసు. కానీ కైకని మభ్యపెట్టడానికి దండకారణ్యానికి వెళితే తిరిగి రాడు, అక్కడ రాక్షసులు మింగేస్తారు. ఒకవేళ తిరిగి వస్తే 14 ఏళ్ళు భరతుడు చక్కగా రాజ్యాన్ని పాలన చేస్తే ప్రజలందరికీ భరతుడి మీద ప్రేమ పెరుగుతుంది, రాముడిని ఎవరూ పట్టించుకోరు. ఇలా లోకధర్మాన్ని రాజధర్మాన్ని రెండుని మిళితం చేసి రెండు వరాలు కోరుకోమన్నది. ఈ రెండు వరాలు కోరుకోమంటానికి సన్నివేశాన్ని విశ్వనాథ వారు స్పష్టంగా దేనికి ఏ వరము అనేది మనకు అందించారు. అరధమునే ఏర్పుమై తివిచినందులకొకటి, నువ్వు ఆ రోజు రథాన్ని బాగా తప్పించినందుకు ఒక వరము, నా అసూరజంబు ఉరువడి నిలిపినందులకు ఒక్కడు, నా ప్రాణాలు కాపాడావు అందుకొకటి, రెండు. కనుక రెండే వరాలు కోరుకోమన్నది. ఈ రెండే వరాలు కోరుకోమంటం కూడా ధర్మబద్ధమైనటువంటిదే కానీ అధర్మబద్ధమైనటువంటిది కానీ కాదు. అమ్మ, మరి ఇటువంటి మందరికి ముక్తి లభించిందంటారా? తప్పకుండా లభించి ఉంటుంది. ఎందుకనంటే మంథర కైకేయి దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట, రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్యతి, రాముని తల్లి ఇవాళ జనానికి ధనాన్ని ఎందుకు ఇస్తున్నది అని అక్కడ దాసిని అడిగింది. కౌసల్య దాసిని అడిగేటప్పుడు కౌసల్యాదేవి ఎందుకు పంచుతున్నది అని అడగల, రామమాత ధనాన్ని ఎందుకు ఇస్తున్నది అని అడిగింది. ఆ విధంగా రామశబ్దాన్ని పలికింది. ఇంకా రామశబ్దాన్ని పలికితే మోక్షం రాకుండా ఉంటుందా? మామూలుగా లోకంలో కూడా రామ అంటే మోక్షం వచ్చేస్తుంది. రా నోరు తెరవంగానే రాశబ్దోచ్చరణేనైవ ముఖాత్ నిర్యంతి పతకాః, రా మా అంటాం. రా నోరు తెరవగానే పాపాలన్నీ పోతాయిట, మా అన్నప్పుడు పెదవులు మూస్తాం, మళ్ళీ పాపం మనలో ప్రవేశించదుట. ఒకప్పుడు అసలు వ్యవహార భాష సంస్కృతమే ఉండేది. పెద్దలు చమత్కారంగా చెప్తూ ఉంటారు, అంటే రామశబ్దాన్ని పలికిన వాళ్ళకి ముక్తి వస్తుంది, రామనామ వైభవాన్ని చాటడం. ఈనాడు కూడా అందుకే శ్రీరామ అంటాం మనం. అసలు విష్ణు సహస్రనామం చదవలేకపోతే శ్రీరామ రామ రామే ఇది చెప్పాడు పరమేశ్వరుడు. అందుకనే రామనామ వైభవాన్ని చాటాలి అంటే అంత శక్తి కలిగిన వాడు ఒక్కడే పరమేశ్వరుడు. సలలిత రామనామ జపసారమిరుంగను కాశికాపురి నిలయుడకాను, ఆ కాశీపురంలో పరమేశ్వరుడు నివసించి
అక్కడ జీవులు చివరి ఘడియలలో ఆ జీవులకి చెవులో రామమంత్రం ఉపదేశం చేస్తూ ఉంటాడట. తారక మంత్రం అంత శక్తి తెలిసినవాడు పరమేశ్వరుడైతే అప్రయత్నంగా ఏమిటి రామనామాన్ని పలికినా మోక్షం వచ్చింది. ఒక వనంలో కిరాతకులు, వనంలో ఉండేవాళ్ళని బోయేవాళ్ళు కిరాతకులు అంటుంటారు, వేటాడి జీవించేవాళ్ళు. అప్పటి భాష అందరూ సంస్కృతమే, వాళ్ళు వీళ్ళనే భేదం లేదు, సంస్కృతం మాట్లాడుతున్నారు. వాళ్ళు లేవగానే ఇవాళ ఎక్కడికి వెళదాం, ఏం చేద్దాం, ఏ నదులు దాడదాం, ఏ చెట్లు కొడదాం ఆలోచన. వనే జరామహా వసుచాహ రామహా నదీస్తరామహా నభయం స్మరామహా ఇతీరయంతో పివనే కిరాత ముక్తింగత రామపదానుషంగాత్. వనే చరామహ అడవుల్లో తిరుగుదాం, వసుచాహ రామహా ఎవరైనా బాటసారులు కనపడితే కొల్లగొట్టి ధనాన్ని బంగారాన్ని ఏదుంటే తెచ్చుకుందాం. నదీస్తరామహ ఎలాంటి నదైనా అవలీలగా దాటేద్దాం. నా భయం స్మరామహా అసలు మనకి ఈ వృత్తిలో భయం అనేది ఉండకూడదు, భయాన్ని తలుచుకోకూడదు అని మాట్లాడుకున్నారట. ఇందులో చరామహ తరామ స్మరామహ తరామహ అవి క్రియాపదాలు. ఆ క్రియాపదంలో అనుకోకుండా రామ 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 నాలుగు సార్లు అన్నారు. ముక్తింగతా రామపదానుషంగాత్ ఆ రామ అనే శబ్దం వాళ్ళు పలికిన క్రియాపదంలో ఉన్నందువల్ల వాళ్ళు మోక్షానికి పోయారు. మరి దేవకార్యం కోసం దేవతల చేత ప్రేరేపింపబడి అవతరించినటువంటి మంథర ముక్తికి వెళ్లకుండా ఎలా ఉంటుంది? అందుకోసమే మంథర జ్ఞానం కలది కనుక రామపట్టాభిషేకం విఘ్నం చేస్తే పాపం వస్తుంది అని తెలుసు. కనుక రామపట్టాభిషేకానికి తాను విఘ్నం కలిగించినందువల్ల వచ్చే పాపం రాకుండా ఉండాలని ముందే రామ అనేసేసింది. మనం ఏదైనా లోకంలో ఎవరైనా చెబితే రామ రామ అంటాం అప్రయత్నంగా, అంటే చెడు చెబితే ఆ చెడు దోషం ఆ రామస్మరణతో పోతుంది అని. ఇంత గొప్ప శక్తి సంపన్నురాలు మంథర కనుకనే కైక అంత విని అప్పటి వరకు ఆలోచన లేనిది ఆలోచించి మంథర మాటల్ని కైక మన్నించింది. మన్నించి మంథర నువ్వు సామాన్యురాలివి కాదే, అసలు నిన్ను గూనిది అన్నవాళ్ళు ఎవరే, ఎంతమందిలో నేను ప్రపంచంలో చూశాను, నీలాంటి వాళ్ళు లేరు సుమా. ఒక పథకం మెత్తితివా ఒక కొలికి కీతేను కలవా. నువ్వేదన్నా అనుకున్నావంటే అనుకున్న పని అయిందాక నిద్రపోవు. మన వాళ్ళు ఒక కొలికి రాలేదండి ఈ పని అంటారు. మంధర ఏ పని అనుకుంటే ఆ పనిని ఒక కొలికి తీసుకొని వస్తుందిట. నీమతి విభవము నీ సొగసు మంధరమైన వివేకహేతుతాన్వితవై మంధరాఖ్యను గణించితివి. మంధరము అంటే విశాలమైనటువంటిది. ఆ విశాలమైనది ఏమిటంటే మంధరలో ఉన్న బుద్ధి. నీ బుద్ధి అంత విశాలమైంది కనుకనే నీకు మంధర అని పేరు పెట్టారు. జనానికి సంగతి తెలియదు పాపం, నిన్ను అందరూ తిడుతున్నారు. అసలు బ్రహ్మను అనుకోవాలి, ఇంత బుద్ధి కలిగిన దాన్ని ఇలా కుబ్జగా తయారు చేశాడు కనుక విధాత కాదు వికృతుడు, సరి అయినటువంటి పని చెయ్యలేదు అని బ్రహ్మని కూడా ఆమె నిందిస్తుంది. భరతుడు మేనమామ గారింటి నుండి వచ్చిన తర్వాత కూడా ఈ విషయం అంతా విన్నాడు. అక్కడ చూస్తున్నది అంటే ఇంకేదన్నా తను బోధ చేయాలా, మళ్ళీ ఈ పని సాగుతుందా సాగదాని, మరి పని అయ్యే వరకు నిద్రపోకూడదు కనుక పొంచి చూస్తున్నది. శత్రుఘ్నుడు ఈడ్చుకొని వచ్చాడు చంపేయటానికి మంధరని. భరతుడు అడ్డపడ్డాడు, ఈమెని కనుక నువ్వు చంపితే రాముడు మన్ని కన్నెత్తి చూడడు పన్నెత్తి మాట్లాడాడు సుమా అన్నాడు. అంటే మంధర పథకం రావణ వధ కోసమే అని రామునికి కూడా తెలుసు. అందుకని భరతుడు పరతంత్రుడు, రాముడు ఎలా చెప్తే అలా వినేవాడు. శత్రుఘ్నుడు లక్ష్మణుడు కాస్త అట్లా వినరు. లక్ష్మణుడు వినకేగా వెంట వెళ్ళాడు, శత్రుఘ్నుడు చక్రాంశ కనుక కాస్త వేగం ఎక్కువ, చంపపోతే భరతుడు ఆపాడు. భరతుడు చెప్తాడు, మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య. రాముడు అరణ్యవాసానికి వెళ్ళటానికి మంధర దోషం లేదు, కైక దోషం లేదు, రాజుగారి దోషం అసలే లేదు. నాకేదో పాపం ఉంది, నా పాపమే రాముణ్ణి వనవాసానికి పంపించింది అని భరతుడే ఒప్పుకున్నాడంటే మంధరలో మనం ఎంచి చూడటానికి కూడా అవకాశం లేదు. అయితే రామాయణం మొత్తం చదవకుండా, వ్యాఖ్యానాలు చదవకుండా,
పైకి కైకకు చేసినది దుర్బోధగా మాత్రమే లోకం గుర్తించి ఎవరైనా పని చెడగొడుతూ ఉంటే అదిగో మంధరల్లే దాపురించింది అని ఇవాటికి కూడా తిడుతున్నారు. నిజంగా మంధర గొప్పది. మంధరని మనం అనుకుంటే నా దృష్టిలో మనం కూడా ఏ పని అనుకున్నా ఎంత కష్టమైనా సాధించగలుగుతామేమో అనే ఆశ కూడా నాకు ఏర్పడుతున్నది. మనం ఈ కోణంలో కనుక మంధర పాత్రని చూస్తే మంధర ఒక మంచి దాసి. ప్రపంచంలో ఏ దాసి అయినా మంధర వలె తన యజమాని క్షేమాన్ని కోరాలి అనే గుణపాఠం నేర్చుకోవాలి. రావణ వధ కోసమే దేవతల చేత ప్రార్థింపబడి పుట్టింది అంటే చాలా గొప్ప పాత్ర. రాజనీతి బాగా తెలిసినటువంటిది కనుక దానికి అనుగుణంగా మాట్లాడింది, ధర్మబద్ధంగా మాట్లాడింది, కానీ అధర్మబద్ధంగా ఒక్క మాట మాట్లాడలేదు. కార్య దీక్షా దక్షురాలు, ధీశాలిని బుద్ధి, అమోఘమైన జ్ఞాపక శక్తి. ఎంత జ్ఞాపక శక్తి లేకపోతే కైకేయి మర్చిపోయిన వరాలను గుర్తు చేస్తుంది. అంత గొప్ప పాత్ర మరొకటి నాకు కనిపించదు. దుష్టపాత్రగా ఉన్నా లోకానికి మేలు చేసినటువంటి అత్యుత్తమ పాత్ర మంధర అనటంలో అసలు అతిశయోక్తే లేదు. అమ్మ, పైకి చెడుగా కనిపించే మందర పాత్రలో దాగి ఉన్న మహోన్నతమైన తత్వాన్ని చాలా బాగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలమ్మ. చూశారు కదండి, ఈనాటి రమణీయం రామాయణం కార్యక్రమంలో మందర పాత్ర గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక రమణీయం రామాయణం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now